ఉన్నారండి. టీఎన్జీఓ అధ్యక్షులే మండలి చైర్మన్ అయ్యాడు, టీజీఓ అధ్యక్షుడే మంత్రి అయ్యాడు, ఎమ్మెల్యే అయ్యాడు, మంత్రి అయ్యాడు. మీ మీ ఉద్యోగ సంఘాల ప్రాతినిధ్యంచే కదా టీఎన్జీఓ సంఘం నుంచి మండలకి ఎలా ఎన్నికలు జరిగి ఎలక్ట్ అయ్యి రాజ్యాంగబద్ధంగా చైర్మన్ అయ్యాక వారు ఎప్పుడు ఉద్యోగ సంఘాల్లో వేలు పెట్టారు అంటే దాని తర్వాత అయ్యారు. టీజీఓ సంఘం నుంచి ఎలక్ట్ అయ్యాక అదే సంఘానికి మా యొక్క కాన్స్టిట్యూషన్ వ్యతిరేకంగా నేనే ప్రెసిడెంట్ అని చెప్పి, నేనే చైర్మన్, నేనే నడిపిస్తా అని చెప్పి అన్నారు. దాని మీదే ప్రభుత్వం కూడా జీవో ఇచ్చింది, ఇట్ ఇస్ నాట్ వ్యాలిడ్ అని. అయినా గత ప్రభుత్వంలో దాన్ని ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు లేరు, మేము అడిగినా ఇంప్లిమెంట్ చేయలేదు, చేయబాగా మా మీద ఉల్టా కేసులు పెట్టారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ అనేది ప్రభుత్వం చేయాలి, ప్రభుత్వం ఇది ప్రభుత్వం నిర్వర్తించలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు, ఈ ముఖ్యమంత్రి గారే జస్ట్ మేము మా సమస్యలు ఉన్నాయంటే ఉద్యోగ సంఘాలతో నేను ముఖాముఖిగా మీ సమస్యలు వింటాను, మీకు ఒక మెసేజ్ ఇస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారే మేము రికగ్నైజ్ సంఘాలు కొన్ని సంఘాలు అంటే లేదు, సాధ్యమైనంతవరకు సంఘాలను పిలవంటే మేము 86 సంఘాలను పిలిచాము, 172 మెంబర్స్ ఉన్నారు. కానీ అక్కడికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారే వచ్చిన సంఘాలు అందరినీ నిలువ చేయమన్నారు, అంతా మనమే రికగ్నైజ్ రిజిస్టర్డ్ అందరం కూర్చున్నాం, సమస్యలు చెప్పనీయండి. అందరూ చెప్పుకోలేకపోయినా మినిమం వినటానికని ఉంటారు అది, దాంతో అందరినీ పిలిచి నిన్న క్లారిటీగా చెప్పిన వారికి విన్నారు, వినని వాటిని కూడా ప్రతి రిప్రజెంటేషన్ కలెక్ట్ చేసి ముఖ్యమంత్రి గారు వెళ్తూ వెళ్తూ తీసుకెళ్లారు, అన్ని సంఘాల రిటర్న్గా ఇచ్చిన రిప్రజెంటేషన్ తీసుకెళ్లారు. ఆడ పడేసిపోలే, గత ప్రభుత్వం లాగా కట్టలు కట్టలు తీసుకొని అక్కడే టేబుల్ మీద పడేసిపోలే, స్లిప్స్ కూడా తీసుకెళ్లారు. అంత నిబద్ధత ఉందని అయితే మేము పూర్తిగా నమ్ముతాం. ఈ 3 నెలల్లో సీఎం గారు రేవంత్ రెడ్డి గారిని మీరు చూస్తూ ఉన్నారు, అంతకుముందు 10 సంవత్సరాలు ఉన్న కేసీఆర్ గారిని చూసాం, ఆ ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రికి ఉన్నటువంటి తేడా మీరు ఏం? మేము సెక్రటరియట్కి హెచ్ఓడీ తిరుగుతున్నాం రోజు, కొత్త సంఘం పునర్నిర్మాణం చేస్తున్నాం, మిగతా సంఘాలతో కూడా మా సోదర సంఘాలు సిస్టర్ కన్న సంఘాలతో తిరుగుతున్నాం. మేము కొద్దిగా లేట్ వస్తున్నాం కానీ ముఖ్యమంత్రి గారు మంత్రివర్యులు ఎవరు కూడా స్కూల్ హెడ్ మాస్టర్ లాగా వస్తున్నారు, 9కి వస్తే 9 దాకా ఉంటున్నారు. మీరు చూడండి, అంటే మేము అంటాం కాదు, మేము ఏదో పోగొట్టాం కాదు, మేము మా సమస్యలు వచ్చినప్పుడు కొట్లాడడానికి కూడా సిద్ధమే, అందులో బరాబర్ ఎన్నిక తగ్గేది ఉండదు. కానీ కష్టపడుతున్నారు. ఈవెన్ సండే, లాస్ట్ సండే మీటింగ్ పెట్టారు మాతో, సాటర్డే ఉన్నారు, శివరాత్రి రోజు కూడా వచ్చారు. వారితో పాటు మా బ్యూరోక్రాట్స్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా అంతకంటే ఎక్కువ కష్టపడుతున్నారు, వాళ్ళతో పాటు మేము పడుతున్నాం. మాకు కష్టం కూడా అనిపించలేదు, ఇప్పుడు స్వేచ్ఛ ఉంది, ఆ కష్టంలో స్వేచ్ఛ ఉంది, నిర్బంధం లేదు. అంటే ఇంతకుముందు అది ఒక రకమైన భయం, భయ ఆందోళన, క్యాడర్లో రావాలంటే భయం, సెక్రటరీలో రావాలంటే భయం, అది ఎట్లా అంటే కనిపించకుండా ఏదో శక్తి అనుకుంది మమ్మల్ని ఆవహించే ఏదో చేస్తుందనే భయంతో ఉన్నాం. ఇప్పుడు స్వేచ్ఛ ఉంది, శాలరీస్ గత 10 సంవత్సరాల్లో 1-2 సార్లు ఏమి ఇచ్చారు అందరికి కాదు, ఒక ఫస్ట్ తారీఖు శాలరీస్, అసలు అది మా డిమాండ్ కాదు కదా, ఫండమెంటల్ రైట్, కాన్స్టిట్యూషన్ మాకు ఇచ్చిన రైట్. మేము ఈ రోజు సాయంత్రం ఇంటి పెట్టుబడి పైసలు అడగట్లే, 1 మంత్ అయిన తర్వాత మా శాలరీ మేము అడుగుతున్నాం, లేదు మీరు దాని క్లారిటీ ఇవ్వండి, 15th ఇస్తాం, 20th ఇస్తాం ఇస్తే మా అన్ని కూడా హౌస్ ఇంటి ఇంటి అద్దెలు కానీ పాల బిల్లు కానీ పేపర్ బిల్లు కానీ మెడికల్ మా ఈఎంఐలు కానీ 15 మార్చుకుంటాం, లేదు 20 మార్చుకుంటాం, లేదు 30 మార్చుకుంటాం.